గన్నవరం పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్. గన్నవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్ను గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. స్టేషన్లోని రిసెప్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డ్ ఎఫ్ఐఆర్లపై అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్ మిషన్ సీసీ కెమెరాలు ఆయుధాల పనితీరుపై ఎస్ఐ మామిడాల సురేందర్ అవగాహన కల్పించారు. విద్యార్థుల ప్రశ్నలకు ఎస్ఐ సురేందర్ సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నగేష్, వెంకటేష్, సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్రచారి, తిరుపతి బాలయ్య, రామానుజన్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఫైర్ చేసినప్పుడు ఇంత ఇంతవరకు వెళ్ళిపోద్ది, ఇందులో ఫైర్ ఉంటుంది. సైబర్ నేరాలు బాగా జరుగుతుంది, తెలుసా కదా అందరికి. ఇంట్లో ఇక్కడ స్కూల్లోకి వచ్చినప్పుడు ఫోన్ చెప్తారు, తర్వాత ఇంటికి పోయిన తర్వాత మాత్రం కంపల్సరీ వాడతారు, వాడతారా లేదు. కాబట్టి పల్లెది ఇప్పుడు మొన్న కొత్తగా ఒకటి 4G నుంచి 5G మార్చబడ్డదని చెప్పేసి ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి. లింక్ పంపిస్తున్నాం, ఆ లింక్ను టచ్ చేయండి అని. లింక్ టచ్ చేస్తే ఏమవుతుంది, అకౌంట్లో బ్యాలెన్స్ వెళ్ళిపోతాయి. నేను అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు, పెళ్ళిళ్ళకు చదువుల కొరకు అమ్మాయికి డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. కాబట్టి అట్లాంటిది ఏం కూడా క్లిక్ చేయకుండా మీరు ఇంకా మీకంటే చిన్నవాళ్ళు ఉంటే కూడా ఫోన్ లేదని చెప్పాలి. అదమ్మా డాడీ వాళ్ళకి చెప్పండి, మమ్మీ వాళ్ళకు డాడీలకు తెలియక వాళ్ళు పాపం లొప్పేస్తారు, పోతాయి ఉన్న డబ్బులు మొత్తం, మన ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. ఆధార్ నెంబర్ అడుగుతారు వాళ్ళు, రకరకాల ఎన్నో పుస్తకాలు మీకు తెలిసే టీవీలో చూస్తుండ్రు, పేపర్లు చూస్తుండ్రు. అయినా కూడా మన వాళ్ళు ఈ రోజు కూడా మనం మేము చెప్తున్నాం, ఆయన చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు అట్లా. అందుకని అట్లాంటి లింకులు కానీ ఆధార్ నెంబర్ అక్కడ చెప్పడం కానీ ఓటీపీ వచ్చిందని చెప్పడం కానీ ఇట్లాంటి ఏదన్నా కూడా ఇప్పుడు కూడా చెప్పదు. ఇంకా మా నాన్న కూడా చెప్పి పెట్టారు, ఇంకా చిన్నపిల్లలతో కూడా ఒక్కోసారి క్లిక్ చేస్తే ఒప్పుకెట్టారు, వస్తే ఉన్న ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం పెడతారు. తర్వాత అమ్మాయిలతో మాట్లాడి కూడా హెల్మెట్ పెట్టకుండా తిరుగుతుంది. ఫోటో అయినా ఎంత లాంగ్ ఉన్నా కూడా ఈ ఫోటో గుంజేస్తుంది, లాంగ్ జర్నీ మీరు ఉంటున్నా కూడా ఇది ఫోటో వస్తుంది. నేరం చేసినప్పుడు చిన్నది కొంచెం చిన్న తీసుకుంటాం మేము, తీసుకుంటాం. ఇది ఎప్పుడైనా అది చరిత్ర ఉన్నంతకాలం ఇది ఉంటాను. అది ఏ తప్పు చేసినా కూడా ఇట్లా పెడితే ఇట్లా పెడితే ఎప్పుడు కూడా ఉంటుంది అన్నట్టు. అదే జీవితాంతం ఉంటుంది, చిన్న దొంగతనం చేసినా ఏం చేసినా కూడా ఇంకా తీసుకొని పెట్టుకుంటాం. దొంగతనం చేసినప్పుడు అది ఎప్పుడు కూడా చరిత్రల మొత్తం నిలిచిపోతుంది. ఆ మనిషి ఉన్నంతసేపు మన ఒకరికొకరు కలవైవి తెలుసా, ఫింగర్స్ ఈ కలవై ఒకరికొరకు ప్రపంచం వరకు ఒకటికొకరికి ఇది కలవేసి తర్వాత ఇది చూసినాం కదా, ఇది ఇమ్మీడియట్ అన్నట్టుగా ఇది అప్పుడప్పుడే ఎక్కడ మనం అందరూ వేల దీన్ని పట్టుకోలేం కాదు దాన్ని. కాబట్టి ఈ ఒక్క వేలతో లొప్పేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇందులో వచ్చిందా మీకు ఇంతకుముందు తీసుగా ఏం లేకపోతే నా ఫోన్ అని పడుతుంది దగ్గర ఇన్ఫార్మేషన్. ఈ స్పాట్ అప్పుడప్పుడే చిన్నవాళ్ళు ముందు ఉంటుంది, పెద్ద ఉందో ఇంకా ముందు చేసి ఆన్లైన్ చేస్తే స్టేట్ మొత్తం పోతుంది, మళ్ళా కోర్టు కూడా పోతుంది. మనం చేసిన కేసు కోర్టు కూడా వెళ్ళిపోతుంది డైరెక్ట్. దీనిలో దీంట్లో 13 రౌండ్లు నింపేస్తున్నారు. కానీ ఈ స్ప్రింగ్ యాక్షన్ కూడా కూడా మీద చెప్పిన పెడతాం. ఏం చేస్తాం, కాల్చినప్పుడు ఇంతవరకు వెళ్ళిపోతుంది మనిషికి, ఇందులో ఫైవ్ జరుగుతారు. పోలీస్ స్టేషన్ అందరం కూడా ఇస్తే
కంట్రోల్ కాలింగ్ అనేది వరం కంట్రోల్ కాలింగ్ అనేది వరం సార్ మా పిఎస్ రావు ఓపెన్ అవుతు నడుస్తుంది సార్ మేము పిల్లలు మాట్లాడుతూ రెస్పాండ్ అయ్యారు ఓకే ఓకే ఎవరు అనేది కనబడుతుంది అక్కడ దమ్ముదమ్మ ముద్ర పెడతారు అక్కడ వచ్చేస్తారు.